కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కామెంట్ ఆప్షన్ ఆఫ్ అయిపోతుంది. సో కామెంట్ ఆప్షన్ ఎలా ఆన్ చేయాలో ఈరోజు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో గాయ్స్. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ముందే డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం యాప్ని ఓపెన్ చేసుకోవాలి. నేను వైటీ స్టూడియో యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మనం వీడియోస్ని ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ వ్యూమర్ ఉంది కదా, వ్యూమర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీకు కామెంట్ ఆప్షన్ ఆఫ్ అయిపోయిన వీడియోకి మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్టయితే పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా గాయస్, సో ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కామెంట్ ఆప్షన్ ఆన్ చేయడం. సో మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద అలో కామెంట్స్, ఇక్కడ ఆఫ్ అయ్యి చూస్తున్నారు కదా, ఆ ఆప్షన్ని ఆన్ చేసుకుని పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, చాలా స్లోగా చెప్తాను, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి చూద్దాం కామెంట్ ఆప్షన్ ఆన్ అయ్యిందో ఆఫ్ అయ్యిందో. యూట్యూబ్ సో కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ని నొక్కండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న వీడియో పెసర పునుకులు టొమాటో కర్రీ, సో టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపి చూసారు కదా, కామెంట్ ఆప్షన్ ఆన్ అయిపోయింది. చూసారు కదా కామెంట్ ఆప్షన్ ఆన్ అయిపోయింది. ఈ విధంగా అందరూ తప్పకుండా ట్రై చేసి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి గాయస్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.